జయ గోవింద. ఎనిమిదవ దివ్య దేశం తిరుపేర్ నగర్. ఇది లాల్గుడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ క్షేత్రస్వామిని అప్ప కొడుతానంటారు. అమ్మవారు కమలవల్లి తాయారు. ఇంద్రతీర్థ సమీపంలో ఇంద్ర విమానంలో పశ్చిమముఖంగా ఆదిశేషునిపై పవళించి ఉన్న ఈ స్వామి ఉపమన్యువునకు పరాశర మహర్షికి ప్రత్యక్షం. కుడి చేతి క్రింద అప్పములతో నిండిన కుంభం ఉంటుంది. తిరుమలసయ్యాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ కీర్తించిన దివ్యదేశం ఇది. తమిళనాడులోని తిరుచ్చికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి కోయిలడి అని, అప్ప కొడుతాన్ కోయిల్ అని పేరు. శ్రీరంగ క్షేత్రానికి శ్రీపాదస్థానంలో ఉండడం చేత ఈ పేరు వచ్చింది. శ్రీరంగనాథుడు శ్రీరంగం చేరటానికి ముందు ఈ క్షేత్రంలో ఉండటం చేత దీనికి ఆదిరంగమని కూడా పేరున్నది. ఒకప్పుడు నారద మహర్షి శ్రీమన్నారాయణుని వద్దకు వచ్చి శ్రీ భూదేవేరులో ఎవరు గొప్పవారు అని అడిగాడు. అప్పుడు స్వామి నవ్వుకొని ఒక తక్కెడ తెప్పించి వారిద్దరిని చెరోవైపు కూర్చోమంటాడు. సరే అని శ్రీ భూదేవులు చెరోవైపున కూర్చుంటే భూదేవి ఉన్న పళ్ళెం క్రిందకి, లక్ష్మీదేవి ఉన్న పళ్ళెం పైకి వచ్చింది. దాంతో భూదేవే గొప్పదని తేల్చి నారద మహర్షి వెళ్ళిపోయాడు. నారదుడైతే వెళ్ళిపోయాడు గాని ఆయన పెట్టిన కలహం మాత్రం పోలేదు. లక్ష్మీదేవికి తాను తక్కువ అని అనుకోవడం చాలా బాధను కలిగించింది. వెంటనే ఆమె క్షీర సముద్రాన్ని విడిచి భూలోకం చేరి పలాసవనంలో శ్రీమన్నారాయణుని గురించి కఠోరమైన తపస్సు చేసింది. కొంతకాలానికి ఆమె తపస్సు ఫలించి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. లక్ష్మీదేవిని అనునయించి ఆమెను ఎల్లప్పుడూ తన వక్షస్థలంలో ఉండేటట్లు వరం ప్రసాదించాడు. దాంతో లక్ష్మీదేవి శ్రీహరి వక్షస్థలం చేరింది. స్వామి శ్రీనివాసుడయ్యాడు. లక్ష్మీదేవి భూదేవి కంటే ఉన్నత స్థానాన్ని చేరి అధికురాలైంది. అలా లక్ష్మీదేవి తపస్సు చేసిన స్థలమే ఈ తిరుపేర్ నగర్. దీనికి వేరొక ఈ క్షేత్రానికి కథ కూడా ఉంది. పూర్వం ఉపరిచరవస్సు అనే పాండ్యరాజు అరణ్యానికి వెళ్ళి ధ్వంసం చేస్తున్న ఒక మదపటేనుగును చూచి దానిపైకి బాణం వదిలాడు. అది గౌతమ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించింది. అయితే బాణం తగిలి తగలగానే ఆ ఏనుగు అక్కడ ఉన్న పుష్కరంలో దూకేసింది. అప్పుడు సుశర్మ అనే బ్రాహ్మణుడు ఆ నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటున్నాడు. వసు మహారాజు ఏనుగు మీద ఇంకో బాణాన్ని ప్రయోగించాడు. అది తగలగానే ఏనుగు గింకరిస్తూ తటాకంలో పడిపోయింది. అలా పడిపోతూ తపస్సు చేసుకుంటున్న సుశర్మను ఢీకొన్నది. దాంతో సుశర్మ కాస్త నీళ్లల్లో పడి మృతి చెందాడు. ఇది చూసిన పాండ్యరాజుకు మతిపోయింది. తాను చేతులారా బ్రహ్మహత్య చేశాడు, ఏం చేస్తే ఈ పాపం పోతుంది అని ఆలోచించి రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి పలాసవనానికి వచ్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి పరమశివుడు ప్రత్యక్షమై ఇక్కడ ఒక శివాలయం ఉండేది. ప్రణయకాలంలో అది కనుమరుగైపోయింది. దాన్ని తిరిగి నిర్మించని చెప్పాడు. రాజు సరేనని శివాలయాన్ని పునరుద్ధరించాడు. శివుడు ప్రసన్నుడై నారాయణ మంత్రాన్ని ఉపదేశించి, ఓ రాజా, ఈ మంత్రాన్ని శ్రద్ధతో జపంచేయి. ప్రతిదినం అప్పాలు, పాయసం, నెయ్యి వీటితో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులకు సంతర్పణ చేయి. నీకు శ్రీహరి అనుగ్రహం కలిగి ఈ బ్రహ్మహత్యాదోషం నశిస్తుంది. పూర్వం ఇంద్రుడు శ్రీహరిని ఇలా ఆరాధించే వృతాసురుని చంపిన పాపాన్ని పోగొట్టుకున్నాడు అని ఉపదేశించాడు. ఉపరిచర వసువు అలానే మంత్రాన్ని జపిస్తూ సంతర్పణ చేస్తున్నాడు. ఈ ఒకనాడు ఇతని బ్రాహ్మణ భక్తిని పరీక్షించాలనుకున్నాడు శ్రీహరి. వెంటనే ఒక బ్రాహ్మణ వేషం ధరించి, రాజా, నాకు ఆకలిగా ఉంది, వెంటనే నాకు భోజనం పెట్టిచ్చు అని కోరాడు. రాజు ఉత్తర బ్రాహ్మణుకి నమస్కారము చేసి, అయ్యా, మీ వంటి పెద్దలు రావటం నాకు భాగ్య విశేషమే, కొంతసేపు వేచి ఉండండి అని చెప్పాడు.
నిత్యం సమారాధనకు వచ్చే బ్రాహ్మణులు మహర్షులు స్నానం చేయటానికి గాయత్రీ నదికి వెళ్ళారు. వారు రాగానే భోజనం చేద్దురుగానని వినయంగా పలికాడు. కానీ వృద్ధ బ్రాహ్మణుడు, రాజా, ఆ బ్రాహ్మణులు వచ్చేంత వరకు నేను ఆగలేను. ఇదిగో ఇక్కడ ఎంతమంది బ్రాహ్మణులున్నారో చూడు. వీరికి భోజనం పెడితే మహర్షులకు బ్రాహ్మణులకు పెట్టే ఫలితం వస్తుంది. త్వరగా భోజనం వడ్డించు అని చెప్పాడు. ఇహ చేసేది లేక రాజు తాను వడ్డించిన భోజనాన్ని ఆ బ్రాహ్మణులకు వడ్డించడం ప్రారంభించాడు. కానీ రాజు వడ్డించిన భోజనం అంతా ఆ వృద్ధ బ్రాహ్మణునికే సరిపోలేదు. రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏం చేయాలో తోచలేదు. తనను ఈ ఆపద నుండి కాపాడమని శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఇంకా అన్నాన్ని వండించి ఆ బ్రాహ్మణునకు వడ్డించమని చెప్పాడు. రాజు సరేనని బ్రాహ్మణునితో త్వరలోనే వంట పూర్తి చేసి అవుతుంది, అంతవరకు వేచి ఉండమన్నాడు. ఆ మాట విని వృద్ధుడు, రాజా, నేను చాలా దూరం నుండి వచ్చి అలసిపోయాను, ఒక ఇంతసేపు విశ్రమించాలి, నాకు పడక ఏర్పాటు చేయి అని కోరాడు. రాజు అలానే పడక ఏర్పాటు చేశాడు. వృద్ధ బ్రాహ్మణుడు దానిపై శయనించాడు. ఇంతలో ఉపరిచర వస్తువు భక్తి శ్రద్ధలతో అప్పాలను చేయించి ఒక కుండలో ఉంచి బ్రాహ్మణునకు సమర్పించాడు. ఆయన ఆ అప్పాల కుండను తన తల క్రింద పెట్టుకున్నాడు. రాజు తాను కృతకృత్యుణ్ణయ్యానని ఆనందిస్తుండగా ఆ వృద్ధుని స్థానంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నీ రాజా, నీ భక్తికి సంతసించాను. నీ బ్రహ్మహత్యా దోషము నశించింది. ఈ శరీరావసానంలో నీకు మోక్షం లభిస్తుంది అని వరం ఇచ్చాడు. ఆనాటి నుంచి ఉపరిచర్వు వసూ కోరిక మీద ఇక్కడ భుజంగశయనుడుగా భక్తులకు దర్శనమిస్తున్నాడు స్వామి. ఈ స్వామి అనుగ్రహంతోనే మార్కండేయుడు తన అకాల మృత్యువును నశింపచేసుకొని చిరంజీవి అయ్యాడని స్థల పురాణం చెప్తుంది. ఇంతటి వైభవం గల ఈ క్షేత్రాన్ని తిరుమణిసయ్యాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్లు కీర్తిస్తారు. ఉత్సవాలు: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవం, పంగుని, మీనం, బ్రహ్మోత్సవం వైభవంగా జరుగుతాయి. తిరుచి నుండి వెళ్ళే ఈ సేవించిన సౌకర్యంగా ఉంటుంది. తిరుచి నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్య దేశం. జై గోవిందా.